ఆ క్లాసెస్ కి అటెండ్ అయితే మీకు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో మీరు పాల్గొనాలనుకున్నా ఇంటర్వ్యూస్ లో ఫేస్ చేయాలనుకున్నా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు కావాల్సింది ఒక నాణ్యమైన విద్య, మాకు కావాల్సింది యూనివర్సిటీ యొక్క భవిష్యత్తు, యూనివర్సిటీ యొక్క పేరు ప్రతిష్టలు. సో ఈ రెండు ప్యానల్ గా వెళితే మీరు బాగుపడతారు, యూనివర్సిటీ కూడా బాగుపడుతుంది. దానివల్ల మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా గర్వకారణం అవుతుంది. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళినాక ఏ యూనివర్సిటీ అంటారు కానీ ఏ కాలేజ్ అని చెప్పారు. సో ఆ యూనివర్సిటీ మీరు సగర్వంగా మీరు చెప్పుకునేటట్టు ఉండాలి. ఎస్, ఐఎమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ కృష్ణా యూనివర్సిటీ. చాలామంది అంటారు ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి, ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి, ఐఎమ్ ఫ్రమ్ ఐఐఎం. సో ఆ విధంగా ఎంతోమంది గర్వంగా చెప్పుకుంటారు. అటువంటి స్టేజ్ని మన యూనివర్సిటీ కూడా రావాలంటే అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటారు, మీరు ఎంత బాగా అకాడమిక్స్ని మీరు మెయింటైన్ చేస్తారు, వాటన్నిటినీ చూసుకొని మన యొక్క యూనివర్సిటీ యొక్క పేరు ప్రతిష్టలు డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రణాళికబద్ధంగా నడుచుకోండి, ప్రణాళికబద్ధంగా మీరు వెళ్ళండి. తప్పకుండా మీరు భవిష్యత్తులో మంచి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది.